हाय एवरीवन वेलकम टू माय चैनल इप्पुडु नेनु मीकु गोंगूर पच्चड़ी ए विधंगा तैयार चेयालो चला ईजी मेथड लो चूपिस्तानंडी। कावाल्सिन पदार्थालु रेंडु पेद्दवि गोंगूर कट्टलु 20 एंडुमिर्चि కొద్దిగా కరివేపాకు 1/2 టీస్పూన్ పసుపు 10 వెల్లుల్లి రెబ్బలు 1/2 టీస్పూన్ ధనియాలు 1/2 టీస్పూన్ మెంతులు 1/2 టీస్పూన్ జీలకర్ర 1 టీస్పూన్ తాలింపు గింజలు సాల్ట్ సరిపడినంత। ఇప్పుడు మనము గోంగూరని ఫ్రెష్ గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మెంతులు జీలకర్ర వేసి లైట్ గా వేగనివ్వాలి। ఇప్పుడు వేగాక ఒక ప్లేట్ లో తీసుకొని చల్లారనివ్వాలండి। ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఎండు మిర్చి వేయాలి। ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేయాలి। ఒక మూడు తాలింపుకి అలా పెట్టుకోవాలండి। ఇప్పుడు ఇందులో ధనియాలు వేయాలి। కలుపుతూ లైట్ గా వేగనివ్వాలండి। కొద్ది సేపు వేగాక కరివేపాకు వేసి మరి కొద్ది సేపు వేగనివ్వాలండి। ఇప్పుడు ఎండుమిర్చి వేగిపోయాయండి। చల్లారాక ఒక మిక్సీ జార్ లో తీసుకోవాలండి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో మనం క్లీన్ చేసుకున్న గోంగూరను వేసుకోవాలి। ఈ గోంగూర ఉడికేంత వరకు మనం స్టవ్ ని సిమ్ లోనే కుక్ చేసుకోవాలండి। ఇప్పుడు గోంగూర మొత్తం వేసాక ఈ విధంగా ఒకసారి అని మూత పెట్టి కుక్ చేయాలండి ఒక 5 మినిట్స్। ఇప్పుడు మనం ఎండు మిర్చి లోనే జీలకర్ర మెంతులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి। చూడండి ఈ విధంగా ఇప్పుడు గోంగూర మీద మూత తీసి ఒకసారి ఈ విధంగా కలుపుతూ ఉండాలండి। గోంగూర మెత్తగా అయ్యేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి। చూడండి మెత్తగా అయ్యింది। ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టుకున్న ఎండుమిర్చి కారం వేసి పసుపు సాల్ట్ వేసి మొత్తం కలిసే విధంగా కలుపుతూ ఉండాలండి। స్టవ్ ని సిమ్ లోనే పెట్టుకోవాలి। ఇలా మొత్తం కలిపాక కొద్దిగా ఆయిల్ వేసి ఇలా మొత్తం కలుపుతూ 5 మినిట్స్ వరకు కలుపుతూ ఉండాలండి। ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి। రెడీ అయిపోయిందండి। ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం స్టవ్ ఆఫ్ చేసి। కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చి వేసి వేగాక ఈ పచ్చడిలో వేయాలండి। ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి। 15 డేస్ వరకు నిలవ ఉంటుంది। మీరు ఫ్రిజ్ లో స్టోర్ చేసుకుంటే 2 మంత్స్ వరకు నిలవ ఉంటుందండి। అంతేనండి గోంగూర పచ్చడి రెడీ। మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।